వార్తలకు స్వాగతం. కోవిడ్ తో మృతి చెందిన వారి కుటుంబాలకు 50,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జయ నివాస్ తెలిపారు. కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా లభిస్తుందని జిల్లా కలెక్టర్ జయ నివాస్ తెలిపారు. కోవిడ్ 19 వలన మృతి చెందిన వ్యక్తులకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం గత నెల 27వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు చెల్లించే ఈ పరిహారం కోసం నిర్దేశించిన దరఖాస్తుతో పాటు సంబంధిత జనన మరణ రిజిస్టర్ కార్యాలయం నుండి జారీ చేయబడిన చనిపోయిన వ్యక్తి యొక్క మరణ ధృవీకరణ పత్రం, చనిపోయిన వ్యక్తి వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్, దరఖాస్తుదారునికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నకలు కాపీ, కరోనా టెస్ట్ రిపోర్ట్, నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు సమర్పించవచ్చని ఆ ప్రకటనలో కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తు సమర్పణ నిమిత్తం సిడాక్ ధృవీకరణ కోసం వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆర్థిక సహాయం కోసం నిర్ణీత దరఖాస్తును సంబంధిత మిగిలిన ధృవీకరణ పత్రాలను జతపరిచి కలెక్టరేట్లో సంబంధిత విభాగంలో అందజేయాలన్నారు. సంబంధిత దరఖాస్తులు ఇచ్చి అది ముట్టినట్లుగా తిరిగి రసీదు పొందాలన్నారు. దరఖాస్తు ఫారాలు తహసీల్దార్, మున్సిపల్, ఆర్డీఓ కార్యాలయాలనందు లభ్యమవుతాయన్నారు. కోవిడ్ మూలంగా చనిపోయి తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థిక సహాయం పొందినవారు, వైద్య సేవలు చేస్తూ కరోనా బారిన పడి మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయం పొందిన వారికి ఈ పథకం వర్తించదని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా చనిపోయిన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకి ఆర్థిక సహాయం పొందినవారు, వైద్య సేవలు చేస్తూ కరోనా బారిన పడి మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయం పొందిన వారికి ఈ పథకం వర్తించదని ఆయన తెలిపారు. సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విభాగంలోని సెల్ నెంబర్ 9908664635 ను సంప్రదించవలసిందిగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కోడిపందాల స్థావరాలపై గూడూరు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశానుసారం మచిలీపట్నం ఎస్డీపీఓ షేక్ మాసూం వర్ష పర్యవేక్షణలో బందరు తాలూకా సీఐ ఎం కొండయ్యకి రాబడిన సమాచారం మేరకు గూడూరు ఎస్ఐ షేక్ మదీనా బాషా తన సిబ్బందితో కలిసి గూడూరు మండలం మొక్కొల్లు గ్రామ శివారులో రహస్యంగా నడుస్తున్న కోడిపందాల స్థావరంపై దాడి చేసి నలుగురు మనుషులను అదుపులోకి తీసుకుని ఒక కోడి, రెండు బైక్లు, 16,850 రూపాయలు క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాలు పేకాట ఆడినా ఆడించినా అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మరియు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని డీఎస్పీ షేక్ మాసూం బాషా తెలిపారు. ప్రజలపై పెనుభారం మోపుతున్న వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారని రాష్ట్ర గౌడ సంఘం మాజీ కార్యదర్శి గూడవల్లి కేదారేశ్వరరావు అన్నారు. ప్రజలపై పెనుభారాలు మోపుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర గౌడ సంఘం మాజీ కార్యదర్శి గూడవల్లి కేదారేశ్వరరావు అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా మండల పరిధిలోని కూడూరు గ్రామంలో దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తుందని, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని, రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు వసూలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇంత నీచ రాజకీయం చేస్తున్న ఇలాంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. 76 రూపాయల నుంచి 116 రూపాయలకి వెళ్ళింది. ఏదో కేంద్ర గవర్నమెంట్ జాలి తెలిసి 6 రూపాయలు తగ్గించింది. కనీసం అన్ని రాష్ట్రాలు కూడా, ఒక్కొక్క రాష్ట్రంలో కూడా రాష్ట్ర పరిధిలో 15 రూపాయలు తగ్గించారు వాళ్ళు. కానీ ఈ రాష్ట్రంలో 1 రూపాయి కూడా తగ్గించకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇలా చేస్తూ ప్రజల మీద భారం వేసి ప్రజల యొక్క నడ్డి విరుస్తానికి ప్రయత్నిస్తుంది. అలాగే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు చూస్తే రైతు ఇప్పుడు కోతల కోసం 800 రూపాయలు కొన్నారు బస్తా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్టింగ్ 1200-1300 కొనే బస్తా ఈరోజు 800కే కొంటున్నారు. ఈ రైతాంగం ఏమైపోతారనేది కూడా ఆలోచన లేదు. యూరియాను, కాంప్లెక్స్ ధరలు, ఎండ్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర ఉండాలంటే 75 కేజీల బస్తా కనీసం 2,000 కొంటే కానీ రైతు బతకడానికి ఆస్కారం ఉంటుంది. రాయవరం గ్రామంలో 5 గ్రామాలకు చెందిన రైతులు వేణుగోపాలస్వామి గుడి వద్ద సమావేశం నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని రాయవరం గ్రామంలో వేణుగోపాలస్వామి గుడి వద్ద మల్లవోలు, ఐదుగుళ్లపల్లి, పాలవరం, రాయవరం, కంచాకోడూరు గ్రామాలకు చెందిన రైతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రామవరం గ్రామానికి చెందిన ఒక రైతు పంట పొలాల మధ్య రొయ్యలు చెరువులు తవ్వి వాటి నీటిని కాలువలోకి వదులుతున్నారని, అది తెలియక చుట్టుప్రక్కల రైతులు
ఇంజన్ల ద్వారా పంట పొలాల్లోకి నీటిని తోడుకోవడంతో పంట పొలాలు బీడులుగా మారి పంట పండడం లేదని ఎవరు పట్టించుకోవడం లేదని వెంటనే ఆ చెరువులను పూడ్చివేయాలని లేనిపక్షంలో పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ ద్వారా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లవోలు సర్పంచ్ బొర్ర సాంబయ్య, రైతులు ప్రతిపాటి శ్రీను, దాసరి రమేష్, మెట్ల రఘు, విఠల్, నాగేశ్వరరావు, రవి, హనుమంతరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అది కట్టేసేసి కాలువ కట్టేసేసి మరీ కాలువ కింద కూడా ఆ మురికి నీరు కనీసం 12 బోర్లు అంటే సగం కాలువ వస్తుంది కిందకే, సగం కాలువ ఉప్పు నీరు వచ్చేస్తుంది కిందకే. రైతులు 10 బస్తాలు అయ్యే రైతులు కూడా, తుమ్ముడైన వాళ్ళు కూడా, రాయవరంలో కూడా చాలా మంది బాధపడి చాలా బాధలతో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన తడిచి ఆ రైతులు కింద రాయవరం పొలం 900 ఎకరం, మలవారు పొలం 1100 ఎకరం, కంచగౌడ పొలం 500 ఎకరం, రావణపేట మొత్తం 3200 ఎకరం అండి. ఈ సంఘం కింద, నీటి సంఘం కింద ఈ 3200 ఎకరానికి కుక్కలకోడు నుంచి రొయ్యలకోడి వరకు డైన్ ఉందండి. ఈ కుక్కలకోడి నుంచి రొయ్యలకోడికి వెళ్ళే డైన్లో పడేది ఈ 3000 ఎకరం కూడా డ్యామేజ్ వస్తుందండి ఈ నీళ్ళ వల్ల. వేరు కావాలి కట్టే కానీ ఈ నీళ్ళు కలుషితం అయిపోతున్నాయి. వీటి వల్ల మరి పొలాలు బాగా దెబ్బతింటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు తెలుస్తున్నాం, రేపు వెళ్తున్నాం. మీరు అందరూ చూసి కొద్దిగా మమ్మల్ని రైతుల బాధ కొంచెం చర్చించుకోవాలి. రాయవరం రైతులు, ఇద్దరు ముగ్గురు రైతులు పంట కాలువ పక్కన, అలాగే మన రొయ్యలకోడు కుక్కలకోడు పక్కన కూడా 2 చెరువులు తీసి, ఇటుక 20 ఎకరాలు, ఇటుక 20 ఎకరాలు రొయ్యల చెరువులను తీసి వాటిని బోర్ల ద్వారా ఆ చెరువుల్లో సాగు చేస్తూ మరి ఆ నీటిని మరి ఏదైనా డ్రైనేజ్ ఉంటే డ్రైనేజీకి వదలాలి. మరి ఆ రోజున మరి పంటకాలలో వదులుతున్నారు, మరి డ్రైనేజ్ లేదు, ఓన్లీ పంటకాలలో ఇవన్నీను మరి పంటకాలలో వదులుతున్నారు. మరి ఈ యొక్క పంటకాల ద్వారా వెళ్ళే రైతులు దాదాపు 2000 ఎకరాల పైసలకు మాగాని భూములు ఉన్నాయి. ఆ మాగాని భూములు ఇటు రాయవరం నుంచి కంచగూడూరు, మల్లవోలు, పోలవరం, అయ్యోళ్ళపల్లి, శివారు మా అక్కడ వెళ్ళి ఉప్పగోళ్ళు కలుస్తుంది. మీరు ఈ యొక్క కాలువలు వెళ్ళి మరి ఈ యొక్క పంటకాల ద్వారా మరి ఈ నీరు వచ్చి మరి అనేకమైన భూములు పోడు భూములుగా తయారయ్యి మరి రైతులు చాలా నష్టపరిహారం నష్టం చెందాల్సి వస్తుంది. మరి అదే విషయం రైతులు మన రైతులందరూ వెళ్ళి అడిగితే మీకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు, కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేస్తలేదు. మా వెళ్ళినప్పుడు సరే అన్నారు, మరి వెళ్ళంగానే మళ్ళీ తెల్లారి నైట్ ద్వారా బోర్ల ద్వారా వెళ్ళి మరి ఆ పంటని ఆ నీటిని మరి కాలువ ద్వారా వదిలి కాలువ నీటిని కల్యూషన్ చేస్తున్నారు. రాయారు గ్రామంలో ఇటు పలపుకాల పక్క ఉంటా 20 ఎకరాలు, అటు తూర్పు కాలువ పక్క ఉంటా 20 ఎకరాలు, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేపల సాగు చేస్తున్నారు. చేపల సాగు చేసినంతకాలం మాకు ఇబ్బంది ఏమి అనిపించలేదు, ఏం జరగలేదు. దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి అయ్యే చేపల చెరువులో దాదాపు 200-300 అడుగుల వరకే బోర్లు వేసి ఆ వాటర్ తోడి పైకి రొయ్యల సాగు చేస్తున్నారు. ఫస్ట్ టైగర్ రొయ్యలు చేశారు, తర్వాత టైగర్ సక్సెస్ కాదని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వనమే చేస్తున్నారు. ఆ చేసిన ఈ చెరువులు ఈ వనమే సాగు వల్లంగా ఆ నీళ్లు మాకు ఈ పండగలు వదులుతున్నారు. ఆ పండగలు వదులుతుంటే మేమేమో సాచి మేము పెట్టుకుంటున్నాం నీళ్లు. ఈ పొలాలు ఈ ఉప్పు నీళ్ళు వస్తాం వల్లంగా పంటలు పోతున్నాయి. మాకు పైరు అవుతలేదు, వేరుశనగ అవుతుంది. మన వేసవికాలం మన ఈ రబీలో మినుమును వేరుశనగ వేసాము, మొత్తం ఈ నీళ్ళు తోడితే మొత్తం కంప్లీట్ అన్ని చనిపోయినాయి, మొక్కలన్నీ చనిపోయినాయి, తెల్లబడిపోయి సౌడు వచ్చేసి చెల్లెళ్ళి పోతున్నాయి. ఇప్పటికి నిన్నగా నీళ్ళు తోడారు కాళ్ళలోకి, పంటకాళ్ళలోకి ఈ రంగంతో దాదాపు ఈ సమస్య 15-20 సంవత్సరం ముందే 15 సంవత్సరాల నుంచి ముందే సమస్య. అయితే ఎవరికాడ గ్రామంలో సరే మనం రైతులు కానీ చదువుకుపోతున్నారు, కానీ ఇప్పుడు దాకా ఈ సమస్యనే పెద్దగా గుర్తించలేదు. ఇప్పుడు అందరూ రాయర రైతులు, మల్లవల రైతులు, పోవరం రైతులు, 5 రూపాయల రైతులు, దాదాపు 2000 ఎకరాల రైతులందరూ కలిసి ముఖంబడిగా వాళ్ళకి ముందు చేపల చెరువులుగా తీసి తర్వాత వాటిని రొయ్యల చెరువులుగా మార్చి భూమిలో నుండి ఉప్పు నీళ్లు మోటార్ల ద్వారా లాగి వాళ్ళ బోర్ల ద్వారా మరి వారి స్వార్థం కోసం దాదాపు రాయవరం, మల్లవోలు, ఐదుగొండపల్లి, పోలవరం, కంచాకోడూరు రైతులందరూ మరి దాదాపు 2000 ఎకరం ఆయకట్టు వీరి వలన మరి ఈ రొయ్యల చెరువుల వలన తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పొలాలన్నీ కూడా మరి సాగునీరు పెట్టుకోవాలంటే పొలాలు పోతున్నాయి. ఆరు తడి పంటలు మినుము కానీ వేరుశనగ వేసుకున్నప్పుడు తడిపినా అవి పంటలు పోతున్నాయి. మరి అదేవిధంగా ఈ మల్లవోలికి
సగం ప్రజలకి ఈ మురికాలు ఆధారం. ఈ మురికాలలో ద్వారా మరి నార్మల్ వేసుకున్నా ఆరుతడి పంటలకి నీటి తళ్ళు పెట్టుకున్నా పశువులకి మరి నీళ్లు పెట్టుకున్నా ఈ మురికాల ద్వారానే చేసుకోవాలి. ఈ కుక్కలగూడు డ్రైనేజ్ కార్తీక మాసం సందర్భంగా ఆలయాలని శివనామస్మరణలతో మార్మరుగుతున్నాయి. కార్తీక మాసం సందర్భంగా ఆలయాలన్నీ శివనామస్మరణలతో మారుమరుగుతున్నాయి. అత్యంత పవిత్రమైన కార్తీక మాసాన్ని భక్తులు భక్తి ప్రపత్తలతో ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున స్నానాలు, దీపారాధనలు, పూజలు, అభిషేకాలు, హోమాలతో పవిత్ర మాసాన్ని జరుపుకుంటున్నారు. మూడు స్తంభాల సెంటర్లోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకుడు కుందుర్తి బాల నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు, కార్తీక దీపాలు, ఆకాశ దీపం వెలిగించడం వంటి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రుద్రాభిషేకములు, నీరాజన మంత్రములు జరిగినవి. అలాగే ప్రదోషకాల సమయంలో స్వామివారికి నీరాజనాలు, పంచహారతులు, మంత్రపుష్పాల కార్యక్రమాలు జరిగినాయి. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా నాగుల చవితి సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు కూడా దేవాలయం దగ్గర వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని అలాగే ఆ చెరువుగట్టు మీద ఉన్నటువంటి పుట్టలో స్వామివారికి పాలు పోసుకుని స్వామివారికి మొక్కుబడులు కూడా వారు తీసుకుని భక్తులందరూ కూడా ఆలయ కమిటీ వారు కానీ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ఈ దేవాలయంలో ఏ పూజా కార్యక్రమం జరిగినప్పటికీ కూడా భక్తుల సహాయ సహకారాలతో మరియు ఆలయ కమిటీ యొక్క సహాయ సహకారాలతో జరగటం ఉంది. తదుపరి ఈ దేవస్థానం జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని జిల్లా కోర్టులో ఘనంగా నిర్వహించారు. జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని జిల్లా కోర్టులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా జడ్జి గూడూరు రామకృష్ణ మాట్లాడుతూ న్యాయసేవల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థకు సరైన మౌలిక వస్తువులు, తగినంతమంది న్యాయమూర్తులు, సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బడి ముమ్మిడిగా కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లోక్ అదాలత్ల ద్వారా కేసులను వెంటనే పరిష్కరించుకుని సమయాన్ని, ఖర్చుని ఆదా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు నరసింహమూర్తి, రామకృష్ణ, సీతారామకృష్ణ, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ రామకృష్ణ, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టులో ఉన్న కేసు పరిధిని దాటి కూడా రాజీ చేసుకోవడానికి ఆర్డర్ 23 ప్రకారం అవకాశం ఉంది. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చూసుకున్నట్టు కనుక సెక్షన్ 320 సిఆర్పిసి అనేది ఉన్నది. దాని ప్రకారం పెండింగ్ కేసెస్, కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే సెక్షన్ 320 సిఆర్పిసిలో ఉన్న కేసెస్ అన్నింటినీ కూడా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ ఎనాక్ట్మెంట్ రావడం మూలంగా ఏమిటి అదనంగా చేకూరింది అని చూస్తుంటే, ప్రీ లిటిగేషన్ కేసెస్, కోర్టుల వరకు రాని కేసెస్ను కూడా మనం లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడానికి, వాటిని పరిష్కరించుకోవడానికి, రాజీ ఇన్ ద సెన్స్ పరిష్కారం, ఒక సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం, లీగల్గా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. దాని మూలంగా ప్రజలకు కాలహరణము, అలాగే డబ్బును ఖర్చు పెట్టుకోవాల్సిన ఈ దుస్థితి నుంచి విముక్తి రావటం అనేది జరిగింది కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఈ విధంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏమిటి ఏం చెప్తున్నానంటే, నేను భావించేది ఈ చట్టం ద్వారా రూపొందించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనకి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా ఎంతో పెరిగారు, కానీ ఆ జనాభా పెరిగిన విధంగా మన దేశంలో న్యాయస్థానాల సంఖ్య కానీ న్యాయమూర్తుల సంఖ్య కానీ ఆ విధంగా పెరగలేదు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మనకి 10 లక్షల మంది జనాభాకి కేవలం 10 మంది మాత్రమే న్యాయమూర్తులు ఉన్నారు. అదే అభివృద్ధి చెందిన దేశమైనటువంటి అమెరికా కానీ, యూరోప్ కానీ, అటువంటి దేశాల్లో అయితే 10 లక్షల మందికి 150-200 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అందువల్ల ఎవరైనా సరే న్యాయం కోరి న్యాయస్థానానికి వస్తే వారు పరిహారం పొందడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అంతేకాక ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి కూడా, ఒక సుప్రీం కోర్టు జడ్జి గారు కూడా ఒకసారి వ్యాఖ్యానించారు, ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 3 కోట్ల ఈ వ్యాజ్యాలన్నీ కూడా పరిష్కరించాలంటే కనీసం ఉన్న న్యాయస్థానాల్లో న్యాయమూర్తులతో 300 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. కాబట్టి ఆ విధంగా జాబ్లు లేకుండా ఉండడం మొట్టమొదటిసారిగా
రాష్ట్ర మంత్రి పేర్ని నాని మాతృమూర్తి, పేర్ని నాగేశ్వరమ్మ ప్రథమ వర్ధంతిని పికేఎం కాలనీలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పేర్ని నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ ప్రథమ వర్ధంతి పికేఎం కాలనీలో ఘనంగా నిర్వహించారు. 1వ డివిజన్ పరిధిలోని పికేఎం కాలనీలో దివంగత పేర్ని నాగేశ్వరమ్మ విగ్రహానికి కార్పొరేటర్ జోగి చిరంజీవి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. స్వర్గీయ పేర్ని కృష్ణమూర్తి గారి సతీమణి, పేర్ని నాగేశ్వరమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా 1వ డివిజన్ నందు నాగేశ్వరమ్మ గారి విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని అందరి సమక్షంలో ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పేర్ని కృష్ణమూర్తి గారు అంటే అందరికీ తెలిసిందే, పేదల పాలెటి పెన్నిది, బడుగు బడహేల వర్గాల ఆశాజ్యోతి. అలాగే ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారి తనయుడు, అలాగే నాగేశ్వరమ్మ గారి తనయుడు మన మంత్రివర్యులు పేర్ని నాని గారు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని అందరి మన్ననలు పొందుతూ బందరు అభివృద్ధి అయిన ధ్యేయంగా పనిచేస్తున్నందుకు పేర్ని కుటుంబానికి అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ విగ్రహాన్ని పేర్ని కృష్ణమూర్తి గారి విగ్రహాన్ని కానీ నాగేశ్వరమ్మ గారి ఈరోజు నాగేశ్వరమ్మ గారి పద్మవర్ధంతి సందర్భంగా మా జోగి చిరంజీవి గారి ఆధ్వర్యంలో 1వ డివిజన్ నందు ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నిరుపేదలకి అన్నదాన కార్యక్రమం కూడా చేయదలుచుకున్నాం. మాకు ఈ స్థలాలు ఇచ్చిన దేవుడు పేర్ని కృష్ణమూర్తి గారు, అలాగే పేరు నాని గారు కూడా మాకు ఎంతో సాయం చేశారు. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం కానీ ఏదైనా పీకేఎం కాలనీలో సమస్య వచ్చిందంటే నేనున్నానని ముందు పరిగెత్తుకొస్తాం. అలాగే మా చిరంజీవి గారు కూడా వర్షాలు రాని డ్రైనేజీలు ఇబ్బందుల్లో ఉన్న ఏ విషయంలో అయినా సరే 1వ వార్డు నెంబర్ 1గా ఉన్నట్టే. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చల్లపల్లి టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చల్లపల్లిలోని నాగలంక రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్ని గ్రామాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ తగ్గించినా నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత హేయమైన చర్య అని వెల్లడించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలపై సుంకం తగ్గించి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలని కేంద్రం తగ్గించడంతో పాటు అనేక రాష్ట్రాలు కూడా మరి వారు కూడా ఎంత కొంత తగ్గించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెరిగిన రేట్లు పెరిగినట్లుగానే వసూలు చేస్తూ ఉంది. దీని మీద తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేము పెట్రోల్ బంక్ ఎదుట తలపల్లి మండలం తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన కార్యక్రమం తెలిపి అన్ని రాష్ట్రాలు ఏ విధంగా ధరలు తగ్గించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరలు తగ్గించి కేంద్రంతో పాటు నిలకడగా తగ్గింపు ధరలకి పెట్రోల్ డీజిల్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరపై పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి మౌనగఢ నియోజకవర్గం చలపల మండలంలో పెట్రోల్ బంక్ ఎదుట నిరసన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక 2 రూపాయల రేట్లు పెంచితేనే బాధుడే బాధుడు చేయకుండా దర్గాలు తీస్తూ ప్రజలను వంచించి ఓట్లు వేయించుకున్న సంగతి అవునా కాదా? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినాక తాడేపల్లి కోట దాటి బయటికి రాని పరిస్థితి, అంటే మీరు అధికారం కోసం అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారంలో వచ్చినాక బాధుడే అని దయచేసి మీరు ఒకసారి బయటకు వచ్చి బాధుడే చెప్పుకొని చెప్తే ప్రజలకు బాగుంటుందని చెప్పి. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని గూడూరు పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని పెడన గూడూరు మధ్య గూడూరు పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ మండల అధ్యక్షులు పోతన స్వామి ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెరిగిన పెట్రోల్ రేట్లను తగ్గిస్తే ఈ తుగ్లక్ ప్రభుత్వం తగ్గించకుండా తమ ఖజానా నింపుకోవడానికి చూస్తుందని, రేట్లు తగ్గించకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని ఆందోళన చేస్తామని, అదేవిధంగా పోసినవారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓటేశారనే ఉద్దేశంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలా మరలా పునరావృతమైతే 4,000 మందితో స్టేషన్ను ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకలిమన్నాడు గ్రామ సర్పంచ్ రఫి, కూనపరెడ్డి పెద్దరాజులు, కట్టా మునేశ్వరరావు, బొర్రా శ్రీను, తోటవేణు, ఎనేబేక్, కట్రెడ్డి మురళి, ఆంజనేయ ప్రసాద్, హే మహేష్, నాని తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి చైతన్యం రాకూడదు, ధర్నా చేయాలి అనేది జనాల్లో కూడా రావాలి. జనాల్లో అయితే అసలు ఏ స్పందన రావట్లేదు. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం అనగా 10 పైసలు 5 పైసలు పెంచుతూనే రోడ్ల మీదకి వచ్చేసేవాళ్ళు జనాలు. ఆ జనాలందరూ ఏమైపోయారో తెలియట్లేదు అసలు ఇవాళ. ఆ జనాలు కూడా తెలుసుకుని రోడ్ మీద వచ్చి ధర్నాలు చేయాల్సిందిగా కోరుకుంటారు. ఏదో గవర్నమెంట్ ఏదో చేస్తున్నా, ఏదో అమ్మఒడి ఇస్తున్నా, చేస్తున్నా, 100కి 10 మందికి ఇస్తున్నారు గ్రామాల్లో. అంత ఇచ్చేది ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు, కొంతమందికి అనర్హులనే పే చెబుతున్నారు. అది ఎవరికి ఉపయోగపడతలేదు. ఈ పెట్రోల్ రేట్లు పెంచారు, అన్ని రేట్లు పెరిగిపోయి తింటా బియ్యం కొనుక్కోనా రేట్లు పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రేట్లు అన్నీ ఉపసంహరించుకోవాలని, ప్రజలకి తగ్గించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మన రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి ఉండాలని చెప్పి న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి దేవస్థానం వరకు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో వారి రైతులకి, మహిళా మనులకి, వారందరికి కూడా గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మా మద్దతు ఉంటుందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు ఈ మండల తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నా. పెడర్ నియోజకవర్గం అయినటువంటి గూడూరు మండలంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు గూడూరు పెడన్ రోడ్డు మీద ఉన్న బొంకు దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము ఒక్కటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మరి 10 రూపాయలు తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కానీ 1 రూపాయి కానీ తగ్గించిన పాపాన పోలేదు. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పెట్రోల్ డీజిల్ ధరల అంశంలో మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాలలో వసూలు చేస్తే రక్షణ రంగానికి విపత్తులకు కేంద్ర ప్రాజెక్టులకు వినియోగిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేని అమరావతికి అభివృద్ధికి లీటర్కు 4 రూపాయలు, రోడ్ల అభివృద్ధికి 1 రూపాయి చొప్పున ఆయిల్పై వసూలు చేస్తోందని అన్నారు. రాష్ట్రం వసూలు చేస్తే సెస్సు ఎక్కడ అభివృద్ధి వినియోగిస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శేషయ్యనాయుడు, శంకరయ్య, పద్మాకర్, బొడ్డు సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖమైన 3 ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్కి ఆనాడున్న ప్రభుత్వం 125,000 కోట్ల రూపాయలు బకాయా ఉంది. ఆ బకాయా ఎట్లా పడిందంటే ఇవాళ ఆయిల్ రేటు 80 రూపాయలు వాళ్ళకి ఆయిల్ కంపెనీస్కి, మార్కెటింగ్ కంపెనీస్కి పడతాంటే అది 60 రూపాయలకి అమ్మమని గవర్నమెంట్ చెప్పింది. మిగతా 20 రూపాయలు మేము సబ్సిడీ కింద మేము గవర్నమెంట్ మేమిస్తామని చెప్పింది. ఆ సబ్సిడీ ఆ గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్కి చెల్లించుకోకుండా ఆ సబ్సిడీ అనే రుసుము 125,000 కోట్లు బకాయి పడింది. దీని తర్వాత ఆయిల్ కంపెనీల మినిస్టర్గా ఆ టైంలో ఉన్న మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసి ఆ కంపెనీలకు ఇచ్చాడు. ఇవాళ దాకా కూడా 125,000 కోట్ల మీద 15,500 కోట్లు మనం ప్రతి సంవత్సరం ఆయిల్ కంపెనీలకి ఇంట్రెస్ట్గా చెల్లిస్తున్నాం. ఈ విషయం పేరు నాని గారికి తెలీదా, లేకపోతే వాళ్ళకున్న సెక్రటరీలు అవి చెప్తులేదా, లేకపోతే తెలిసినా తెలియనట్టు ఒక అమాయకుడిలాగా వ్యవహరిస్తున్నారా ఈ మంత్రి గారు? అర్థం కాని పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి పెట్రోలు డీజిల్ని ఆసరా తీసుకొని మరి ఈరోజు ఢిల్లీ వెళ్ళి మేము ధర్నా చేస్తామనే మాట అది కరెక్ట్ కాదు. ఒకసారి మీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, సీఎం గారు కూడా ఆలోచించాలి. ఈరోజు మీరు మాట్లాడే మాటలకు నేను ఒకటే చెప్తున్నా, పెట్రోలు డీజిల్ తగ్గాలంటే ప్రజలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మిమ్మల్ని హర్షించాలంటే మీరే బిల్లు ప్రవేశపెట్టి జిఎస్టీలోకి మీరు కేంద్రానికి ఎందుకు సిఫార్సు చేయకూడదని చెప్పేసి నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఈ విధంగా మాట్లాడుకోవటం కూడా ఉండదు. మీరందరూ ఆలోచించండి, మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, మంత్రి గారు ఆలోచించాలి, మరి ఉన్నటువంటి మంత్రులు ఆలోచించాలి, మరి ఎందుకు ఈ విధంగా రేట్లు పెరుగుతున్నాయనేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెట్టి మరి 20,000,000,000 రూపాయలు ఈరోజున భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి దేశంగా నిలబెట్టింది. 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం ఏదైతే పెట్రోల్ గురించి ఆయన ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయడం గమనార్హం. వాస్తవానికి బాధుడే బాధుడు అని గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చేసి ఈరోజున అధికారంలోకి వచ్చాడు. వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి 4 రూపాయలు అమరావతి సెస్ పేరు మీద వేసిన విషయం అందరూ తెలిసిందే. మరి ఈరోజున అమరావతి రాష్ట్రంలో లేదు రాజధానిగా. అటువంటి సందర్భంలో మరి ఈయన గారు అదే అమరావతి సెస్ కింద 4 రూపాయలు వసూలు చేయడం గమనార్హం. అదేవిధంగా 1 రూపాయి స్పెషల్ సెస్ అది రోడ్ల నిమిత్తం మేము ఖర్చు చేస్తామని చెప్పడం జరిగింది. రోడ్ల నిమిత్తం కోసం ఏదైతే 1 రూపాయి సెస్ వసూలు చేస్తున్నారో ఏటా 600 కోట్ల రూపాయలు ఈరోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 2.5 సంవత్సరాలు అయింది అంటే దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసింది మీ ఇంటి ముందు రోడ్లు వేస్తామని. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మన ఇంటి ముందు ఏ పట్టణాల్లో కానీ ఏ గ్రామాల్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యునికి అందకుండా పోయిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా అవినిగడ్డలోని పెట్రోల్ బంకుల వద్ద వినూత్న రీతిలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. సామాన్యునికి అందకుండా పోయిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా టీడీపీ నేతలు అవినిగడ్డ నియోజకవర్గంలో పెట్రోల్ బంకుల వద్ద వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ కేంద్రమైన అవినిగడ్డలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వెంకట్రామ్ నేతృత్వంలో తెలుగుదేశం శ్రేణులు హారన్లు మోగిస్తూ నిరసన తెలియజేసి ప్రజల దృష్టిని ఆకర్షించగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ
దేశంలోని పలు వెనుకబడిన రాష్ట్రాలలో సైతం పెట్రోల్ డీజిల్ ధరలపై పన్నులను భారీగా తగ్గించి మన రాష్ట్రం కంటే దాదాపు 16 రూపాయల మేర పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువకు అమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ధరలు తగ్గించే వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోల్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం, డీజిల్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం, డీజిల్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోల్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం, పెట్రోల్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం, డీజిల్ ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం, పెంచిన పెట్రోల్ ధరలను నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనే నినాదంతో ఈరోజు ఇక్కడ పెట్రోల్ బంక్లో అవనిగడ్డలో ఇక్కడ పెట్రోల్ బంక్లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. మనం గమనిస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించి మనకి అనేక రాష్ట్రాలు ఈరోజు మనకన్నా 16 రూపాయల వరకు తక్కువ ఉండటం జరిగింది. మనకి ఈరోజు డీజిల్ 97 ఉంటే పంజాబ్లో 81 రూపాయలు ఉంది, అంటే 16 రూపాయలు తేడా ఉంది మనకి వాళ్ళకి. అదేవిధంగా కర్ణాటక కానీ అస్సాం కానీ ఇతర రాష్ట్రాలన్నీ కూడా మనకంటే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 74 రూపాయలకి ఇస్తంటే 36 రూపాయలు పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాన్ని 110 రూపాయలు చేయటం జరిగింది. ఈరోజు పెట్రోల్ రేటు 74 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పన్నులేసి సామాన్య ప్రజలకి నడుం విడిచే విధంగా ఈరోజు, ఎందుకంటే మన నిత్యావసర వస్తువులు కానీ వ్యవసాయం కానీ అన్ని రేట్లు ఈరోజు పెరిగిపోవటానికి కారణం ఏంటంటే డీజిల్ ధరలు. రవాణా ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ ప్రభావం అన్నిటి మీద పడుతుంది. సో సామాన్యుడు ఈరోజు బతకలేని విధంగా ఈరోజు ఉంది. ఈ రోజుకైనా ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ రేట్లు కానీ అన్నీ కూడా పెరిగిపోయిన సందర్భాలు కూడా ఉండవు. ఈరోజు సామాన్యుడికి నడ్డి విరగదీసే ప్రభుత్వంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తయారైపోయారు. ఈ రోజున ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మరి కొంత తగ్గించింది. దాదాపుగా మరి భారతదేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర వాటా కింద కూడా మరి తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి చూసుకుంటే మరి మేము తగ్గించమని చెప్పని ఒకటే మొండి వైఖరితో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజున మాట్లాడుతున్నారు. అదేవిధంగా చిన్న చిన్న రాష్ట్రాలు కూడా తగ్గించినాయి కనుక ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరగటం ప్రతి ఒక్క వ్యాపారస్తుల మీద కూడా ఈ కార్యక్రమం కూడా పడింది. ప్రతి ఒక్క వ్యాపారస్తుల మీద కూడా ఈ పెట్రోల్ రేటు కానీ డీజిల్ రేటు కానీ పడిగి రేట్లు కూడా పెరిగిపోయినాయి. అందరు కూడా మరి రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ తగ్గించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, పోరాటం చేస్తాం. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా తాళ్లపాలెం పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చమురు ధరలపై మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా వ్యాట్ ఎందుకు తగ్గించలేదని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు, మచిలీపట్నం మాజీ మార్కెట్ చైర్మన్ గోపు సత్యనారాయణ, పార్లమెంట్ ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్లు ప్రశ్నించారు. తాళ్లపాలెం తదితర పెట్రోల్ బంక్ల ముందు పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే తగ్గించాలని పలువురు టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి గోపు సత్యనారాయణ, పివి ఫణికుమార్లు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వలన రైతులు, సామాన్యులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెట్రోల్ డీజిల్పై పన్ను భారాన్ని తగ్గించేది లేదంటూ ప్రజాధనంతో సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకుని దోచుకుంటున్న ఘనుడు దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పానుకులు ఒక్కడేనని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు 23 రాష్ట్రాలు పన్ను భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బాధుడు విషయంలో వెనక్కి తగ్గనంటూ ప్రకటనలు ఇవ్వడం ఆయన తుగ్లక్తనానికి నిదర్శనమని మండిపడ్డారు. అసత్య ప్రకటనలతో ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నించి వైకాపా ప్రభుత్వం అబాసు పాలైందని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రజలపై భారాన్ని తగ్గించడానికి 4 రూపాయల వ్యాట్ని 2 రూపాయలకు తగ్గించిన విషయాన్ని దాచిపెట్టి ఫేక్ ప్రకటన ఇవ్వడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజున తాళ్లపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియపరచడం జరుగుతుంది.
మెయిన్ పెట్రోల్ డీజిల్ ఏ వస్తువు పెరగాలన్నా సరే పెట్రోల్ డీజిలే ప్రభావం పెట్రోల్ డీజిల్ పెరిగి ఈ రోజున వ్యాట్ ట్యాక్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ మీద 74 రూపాయలు ఇస్తుంటే ఈన 112 రూపాయలు అమ్ముతున్నాడు జగన్ మోహన్ రెడ్డి అంటే 38 రూపాయలు ఈ రోజున వ్యాట్ ట్యాక్స్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ నిన్న మాట్లాడతారు మంత్రులు నేను తగ్గించేదేం లేదు మీరందరూ కలిసి రండి సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ వెళ్దాం అని చెప్పేసి నేను ఏళ్ళు 38 రూపాయలు వేస్తా అన్ని రాష్ట్రాలు కూడా తగ్గించుకుంటా వస్తుంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల మీద తక్కువ పెడతాను అని చెప్పేసి అని చెప్పి బాధుడే బాధుడు అని చెప్పేసి అని మాట్లాడాడు పరిస్థితి ఉంటే ఈ రోజున ఈయన బాగుతున్నాడు ఈయన ఎంత బాగుతున్నాడనంటే 38 రూపాయలు ఒక్కొక్క లీటర్గా 38 రూపాయలు పెంచేసి జనాల మీద భారం పెట్టి ఈ భారమే నిత్యావసర వస్తువుల మీద కూడా పడుతుంది పప్పులు కానీ ఆయిల్ కానివ్వండి చింతపండు కానివ్వండి అన్నీ కూడా ఈ పెట్రోల్ డీజిల్ పెరుగుతున్న మూలనే ఇంత భారం పెరిగిపోయింది కాబట్టి వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ తగ్గించాలి లేకపోయిన పరిస్థితిలో ఈ ఉద్యమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు మేరకు మా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఇంకా ఉద్ధృతం చేస్తామని చెప్పేసి నేను వెంటనే స్పందించాలని చెప్పాను డిమాండ్ చేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు దేశవ్యాప్తంగా 10 రూపాయల నుండి 15 రూపాయల వరకు తగ్గించినా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక నయా పైస కూడా తగ్గించను అని ధీమాగా చెప్తుంది మా వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెరుగుతూ పోతున్నాయి పక్కన చెన్నైలో తక్కువ మహారాష్ట్రలో తక్కువ కర్ణాటకలో తక్కువ యానంలో తక్కువ అని ఓ ప్రగల్భాలు పలికారు ఈరోజు 1 రూపాయి తగ్గించడానికి ఉనికిపోతున్నాడు ఆయన అంటే ప్రజల మీద ప్రేమో లేకపోతే ఆ రోజు నేను అన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చానని తనే తెలియజేస్తున్నాడు అర్థం కావట్లేదు ఈవేళ రైతులు ట్రాక్టర్లు కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నీ పెరిగిపోవడానికి ఆయిల్ డీజిలే కారణం పెట్రోలే కారణం మరి మీరు ఏమైనా తగ్గించేది ఉందా లేకపోతే మొండికి ఇట్లాగే ఉంటే అతి త్వరలోనే మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రజలకు తెలియజెప్పే విధంగా గతంలో ఎట్లా ఉంది ఈనాడు ఎట్లా ఉంది తెలియజెప్పే విధంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకులు కానివ్వండి మరి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి పట్టణం ఉన్న యానంలో రేటు ఎట్లా ఉందో ఒక్కసారి వెళ్ళి చూడండి అని చెయ్యి ఊపుకుంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ పట్ట రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు ఎట్లా ఉన్నాయి మన రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది కనపడతలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచినా కూడా వ్యాట్ ట్యాక్స్ 2 రూపాయలు తగ్గించి 4 రూపాయలు ఉండే వ్యాట్ ట్యాక్స్ని సగానికి సగం తగ్గించి 2 రూపాయలు 2 రూపాయలే ప్రజల మీద రాష్ట్ర వాటాట వ్యాట్ ట్యాక్స్ వేస్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఆ ట్యాక్స్ని కూడా పెంచి ఎంతమాత్రం తగ్గించకుండా సిగ్గు లేకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు అది ఎంతవరకు సబ్బు అని ప్రశ్నిస్తున్నాం ఇవాళ అధికారంలో ఉన్న